ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా ఒడిని చేరినటువంటి బిడ్డలను బాబా ఎంత అపురూపంగా చూసుకుంటారో, మన జీవితంలోకి వచ్చినటువంటి బాబాను కూడా మనము అంతే అపురూపంగా చూసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటం కావచ్చు, లేకపోతే వారి యొక్క సజీవ మూర్తి కావచ్చు, అందులో బాబా సజీవంగా ఉంటారు అనేటువంటి దాన్ని మనము ఎప్పుడూ ఎరుకలో ఉంచుకోవాలి. ఆయనను మనము ఎంత ప్రేమిస్తే మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తారు. బాబా దగ్గర ఉన్నటువంటి ప్రేమ గుణమే అది. కొన్ని సందర్భాల్లో ఆయనను నిర్లక్ష్యం చేస్తే, మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో అనేటువంటి అనుభవాన్ని కూడా వారు ఇస్తారు. షిరిడి సంస్థానంలో దాదాపు ఒక 50 ఏళ్ల క్రితము యువ పూజారి కొత్తగా చేరతాడు. కొత్తగా చేరినటువంటి అతనికి ఉదయాన్నే బాబాకు కాగడహారతి, మంగళ స్నానం చేయించేటువంటి అవకాశాన్ని సంస్థానం కల్పిస్తుంది. దాంతో యువకుడు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రేమగా బాబాకు అభిషేకం చేస్తుండేటువంటి వారు, బాబా కోసం తెచ్చినటువంటి గంగాజలం, అదేవిధంగా బాబా మొహానికి అప్పుడప్పుడు వెన్న రుద్ది చక్కగా అభిషేకం చేయిస్తుండేటువంటి వారు. కానీ ఆ అభిషేకంలో, మంగళ స్నానంలో ఒక పొరపాటు జరిగేది. కానీ ఆ పూజారి దాన్ని గుర్తించలేదు. పూజారి కాస్త యువకుడు కదా, చేతివేళ్లకు ఉంగరాలు పెట్టుకొని బాబాకు మంగళ స్నానం చేయించేటువంటి వాడు. ఆ అమాయకమైనటువంటి పూజారి మాత్రం తను బాబాకు గొప్ప సేవ చేస్తున్నా అని చెప్పి ఉప్పొంగిపోయేటువంటి వాడు. ఒకరోజు రాత్రి బాబా స్వప్న దర్శనమిచ్చి ఆ యువ పూజారి మొహంలో మొహం పెట్టి చూపిస్తూ, చూడు నా మొహాన్ని బాగా గమనించు అని అంటాడు. అప్పుడు ఆ యువ పూజారి బాబా మొహంలో గీతలు కనిపిస్తూ ఉంటాయి. చూసావా, నా మొహాన్ని నువ్వు ఎలా పాడు చేసావో, నీ చేతులకు ఉంగరాలు ఉండడం వల్ల అవి గీసుకొని పోయి చూసావా మొహం మీద ఎన్ని గీతలు పడ్డాయో అని అంటాడు. అని బాబా చెప్తాడు, నీకు ఉంగరం పెట్టుకోవడం అంత షోక్ అయితే, అంత ఇష్టమైతే నాకు మంగళ స్నానం చేయించేటప్పుడు దాన్ని తీసి ఎడమ చేతి వేళ్ళకు పెట్టుకో, అప్పుడు నాకు ఇబ్బందికరంగా ఉండదు, నన్ను కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తాడు. ఉదయాన్నే మళ్ళీ కాగడహారతికి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్న సమయంలో రాత్రి వచ్చినటువంటి స్వప్నాన్ని తను విశ్లేషించుకుంటాడు. నేను బాబాకు మంగళ స్నానం చేయించేటువంటి అదృష్టం వచ్చిందనేటువంటి దాంట్లో నా చేతి వేళ్లకు ఉన్నటువంటి ఉంగరాలను అసలు చూసుకోలేదు, నేను అది బాబా యొక్క మూర్తి కదా, ఏమవుతుందిలే అనుకున్నాను. కానీ బాబా స్వయంగా వచ్చి నీ ఉంగరాల వల్ల నా చర్మమంతా కూడా గీతలు పడ్డది, మొహమంతా కూడా గీతలు పడ్డదని చెప్పి చూపెట్టడంతో అప్పటి నుంచి జాగ్రత్త పడతాడు. సరే బాబా స్వప్నంలో చెప్పాడు కదా అని చెప్పి, ఎందుకంటే కాస్త యువకుడు కదా అన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఎక్కువ ఉండేది, వెళ్ళి మంగళ స్నానానికంటే ముందు సమాధి మందిరం పైన ఉన్నటువంటి ఆ సజీవ మూర్తిని నిశితంగా పరిశీలించాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే చెంపలపైన, బాబా ముక్కు పైన, కనుబొమ్మల కింద అతని ఉంగరపు గీతలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇంకా అప్పటి నుంచి ఇటువంటి పొరపాటు జరగకూడదని చెప్పి ఆ ఉంగరాలను తీసి తన పంచెలో ఒక దగ్గర మూట కట్టి మంగళ స్నానం చేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ ఉంగరాలను ధరించేటువంటి వారు. మనం బాబాను ఎంత అపురూపంగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి విషయము ఈ సంకటం ద్వారా తెలియవస్తుంది. సంస్థానంలో ఉద్యోగం వచ్చినటువంటి ఆ యువ పూజారి మొదట సంతృప్తిగానే ఉన్నాడు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఏదో ఒక నిరాశ, నిస్పృహ తనను ఆవరించింది. దాంట్లో మొదటిది ఏమిటంటే, తనకు మొగ సంతానం లేదు. మొగ సంతానం లేకపోవడం వల్ల ఆ మొగ సంతానం కోసము ఎప్పుడూ కూడా పరితపించేటువంటి వాడు. రెండవది, షిరిడీలో ఇల్లు లేదు. వచ్చే జీతము ఇంటి అద్ద, ఇతర అవసరాలకే పోతుంటే ఇక భవిష్యత్తులో తనకు ఏ పొదుపు కూడా ఉండదు. భవిష్యత్తులో తను ఇల్లు కొనుక్కుంటానో కొనుక్కోననేటువంటి దిగులు బాగా ఉండేది. బాబా సేవలో ఉన్నప్పటికీ కూడా, బాబా సేవ సంతృప్తిగా చేస్తున్నా సరే, తన కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆ లోటుతోటి ఎప్పుడూ నిరాశ, నిర్వేదంతో ఉండేటువంటి వాడు. తను మనసులో నిశ్చయించుకుంటాడు ఏమిటంటే, ఇక్కడ షిరిడీలో ఉన్నటువంటి సంస్థానంలో ఈ ఉద్యోగాన్ని వదిలేసి
తన ఊరికి వెళ్ళి ఏదైనా వ్యాపారం పెట్టుకొని కొంత ఎదిగితే బాగుంటుందని చెప్పి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో సంస్థానంలో చాలా తక్కువ జీతాలు ఇచ్చేవాళ్ళు 50 ఏళ్ళ క్రితం అంటే. దాంతో తన ఊరు వెళ్ళిపోవాలి, ఈ ఉద్యోగం కంటే కూడా ఊళ్ళో ఏదో ఒక సంపాదన అవకాశం ఉంది అని చెప్పి నిర్ణయించుకుంటాడు. అట్లా 2 సంవత్సరాలు గడుస్తాయి. 2 సంవత్సరాల్లో కూడా ఆ పూజారికి ఎదుగు బొదుగు అనేటువంటిది లేదు. సంస్థానం నుంచి జీతం వస్తుంది, కుటుంబం గడుస్తుంది, అయినా తృప్తి లేదు. 2 విషయాల్లో తృప్తి లేదు. 1, మొగ సంతానం; 2 గృహం. దీపావళి రోజు సమాధి మందిరంలో తనకు లక్ష్మీ పూజ చేసేటువంటి అవకాశం దక్కుతుంది. ఆ రోజు మనసులో నిర్ణయించుకుంటాడు లక్ష్మీ పూజ కంటే ముందు, బాబా ఈ సమాధి మందిరంలో నేను చేసేటువంటి చివరి లక్ష్మీ పూజ ఇదే, ఇంకా ఇక నేను చెయ్యను, నేను నా ఊరు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను బాబా, నీకు అర్ధ నమస్కారంతో నేను నీ ఉపచారాలు నేను చేయలేను, ఎందుకంటే నేను తృప్తిగా ఉంటే కదా నీకు పూర్ణ నమస్కారంతో నీకు నేను సేవ చేస్తాను, కాబట్టి నేను వెళ్ళిపోతాను బాబా అని చెప్పి ఆ రోజు లక్ష్మీ పూజ పూర్తవుతుంది. సేజ్ హారతి కూడా పూర్తి చేసి షిరిడీలో పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి ఆ సందులో అది నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రిపూట ఒక్కడే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఒక వృద్ధ పకీరు అతని ముందుకు వచ్చి చేయి చాపుతాడు. చేయి చాపంగానే తన మనసులో అనుకుంటాడు, ఎందుకంటే షిరిడీలో అప్పటికే బాబా వేషధారణలో అనేక మంది పకీర్లు భిక్షాటం చేస్తూ ఉంటారు, కాబట్టి ఈ పకీరు కూడా అలాంటి వాడే అని చెప్పి ఆ పకీర్తో ఒక మాట అంటాడు, బాబా నన్ను క్షమించు, ఇప్పటికిప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించు అని చెప్పి ముందుకు జరుగుతుంటే ఆ వృద్ధ పకీరు అతన్ని ఆపుతాడు. ఆపి, నువ్వు సమాధి మందిరంలో ఇదే చివరి లక్ష్మీ పూజ అనుకున్నావు కదా, నువ్వు షిరిడి విడిచి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇది బాబా ఆజ్ఞ అని చెప్పి నువ్వు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను నీకు 3 నాణాలు ఇస్తాను, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకో, ఖచ్చితంగా నీ మనోవాంఛ నెరవేరుతుంది అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఆ వృద్ధ పకీరు ఇచ్చినటువంటి నాణాలను తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నాణాలను నిశితంగా పరిశీలిస్తే అవి బ్రిటిష్ కాలం లాంటి నాణాలు. మామూలు సాధారణమైనటువంటి పకీర్ అయితే తన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి నాణాలు ఇవ్వాలి, కానీ ఒక్క బాబా దగ్గర మాత్రమే బ్రిటిష్ కాలం నాటి నాణాలు ఉంటాయి. ఎందుకంటే బాబా ఆ రోజు దక్షిణను ఆ నాణాలని స్వీకరించాడు కదా. ఆ వృద్ధ పకీరు అందరిలాంటి భిక్షాటన చేసుకునేటువంటి పకీరు కాదు, స్వయంగా బాబాయే ఆ రూపంలో వచ్చి నాకు ఈ నాణాలను ఇచ్చానని చెప్పి ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి తన పూజాగృహంలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆ నాణాలకు ప్రతిరోజు కూడా పూజ చేస్తాడు. బాబాయే స్వయంగా నాణాల రూపంలో నా ఇంటికి వచ్చాడనేటువంటి భావన ఆ పూజారికి కలుగుతుంది. తర్వాత సంవత్సరానికి తన భార్య పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు షిరిడీలో ఒక చిన్న గృహాన్ని ఆ పూజారి నిర్మించుకుంటాడు. తను నిశ్చయించుకుంటాడు, జీవితంలో తుది శ్వాస వరకు కూడా నేను షిరిడీ వదిలి వెళ్ళకూడదు, ఇక్కడే బాబా సేవలో ఉండాలని చెప్పి ఆయన నిశ్చయించుకుంటాడు. అంతేకాదు చాలామంది మనకు మనం సంపాదించినటువంటి ఆస్తిని వారసత్వంగా ఇస్తాం. బాబా అనుగ్రహం ద్వారా పుట్టినటువంటి ఆ బిడ్డకు తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, బాబా సేవను వారసత్వంగా ఆ పూజారి ఇచ్చారు. పిల్లవాడు పుట్టగానే నిర్ణయించుకున్నాడు, ఇది మీ ప్రసాదము, వీడు మీ సేవలోనే ఉండాలని చెప్పి తన కొడుకును కూడా సంస్థాన సేవకే అప్పగించాడు. కొడుకును MBA వరకు చదివించినా సరే, మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉన్నా సరే, సంస్థాన వారు అవసరం ఉన్నప్పుడు పూజారులకు పరీక్షలు నిర్వహించి తీసుకుంటారు. ఆ పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైనటువంటి ఆ అబ్బాయి సంస్థానంలో ఇప్పటికీ సేవ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక విజ్ఞత ఎంత గొప్పదో చూడండి. తనకు అర్హత లేదు, సంతానం, మొగ సంతానం అనేటువంటిది అర్హత లేదు, కానీ బాబా తన యొక్క ఆత్మఘోషను విని తనకు ఏది ఇస్తే తృప్తి కలుగుతుందో దానిని అనుగ్రహించాడు కదా. మగపిల్లవాడు, అనుగ్రహము బాబాది, కాబట్టి వాడు బాబా సేవకే అంకితం కావాలని చెప్పి నిర్ణయించుకున్నాడు.
ఇప్పటికి కూడా ఆ పూజారి తనకు అవకాశం ఉన్నంత మేరకు బాబా సేవను చేస్తూనే ఉన్నారు. ఆనందంగా వారి శేష జీవితాన్ని షిర్డీలోనే గడుపుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్కసారి తనను నమ్మి వచ్చినటువంటి బిడ్డ, ఆ రోజు యువకుడిగా ఉద్యోగం వచ్చినప్పుడు, బా ఇంత గొప్ప సంస్థానంలో నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నాకు తిరుగులేదు, నా అంత అదృష్టవంతుడు లేడని చెప్పి ఎంతో సంతోషంతో బాబాకు సేవ చేశాడు. అటువంటి బిడ్డ అసంతృప్తితోటి లోటుతోటి నిరాశతోటి ఉంటే బాబా ఆయనేం సంతోషంగా ఉంటాడా? కాదు కదా. ఆ పూజారిని సంతోషపెట్టడానికి తన జాతకంలో లేనటువంటి వాటిని, గృహాన్ని, అదేవిధంగా కుమారుణ్ణి అనుగ్రహించారు. మన జీవితాల్లో కూడా అంతే. బాబాను చేరిన తర్వాత మనము నిత్య సంతృప్తులుగా ఉండాలి. మనలో ఏమాత్రం కూడా అసంతృప్తి ఉన్నా సరే బాబా అస్సలు చూస్తూ ఊరుకోడు. ఏదో రూపంలో నీ అసంతృప్తిని తీసివేయడానికి, కొంతమందికి అసంతృప్తిని తీసివేయడానికి ఈ విధంగా అనుగ్రహాన్ని ఇస్తాడు, కొంతమందికి ఏమో అనుభవాలను ఇస్తాడు. అది నీకు అర్హత లేదు, దాని గురించి ఆలోచించకు అని చెప్పి నిన్ను సమాధానపరుస్తారు బాబా. ఆ విధంగా బాబా అనుగ్రహం పొందిన తర్వాత బాబా పైన మరింత ప్రేమ పెరిగింది. ప్రతి భక్తుల్లో కూడా బాబా యొక్క స్వరూపాన్ని చూసేటువంటి తనకు ఆ పరిణితి పెరిగింది. ఒకసారి తను సంస్థానంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక యువకుడు కొన్ని వస్తువులను ఇచ్చి బాబాకు నమస్కారం చేస్తాడు. సాధారణంగా ఎవరైనా సరే చాలామంది బాబా లాకెట్లు, ఉంగరాలు, బాబా ఫోటోలు, రకరకాల వస్తువులు బాబా మూర్తి వద్ద కూర్చున్నటువంటి పూజారులకు ఇచ్చి సమాధిని తాకి ఇవ్వమని చెప్పి చెప్తారు. అదేవిధంగా తను కూడా ఆ యువకుడు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఆ యువకుడికి ఇవ్వబోతుంటే ఆ యువకుడు ఈ పూజారిని ప్రార్థిస్తాడు, అయ్యా అవి నాకు మళ్ళీ తిరిగి ఇవ్వకూడదు, అవి మత్తు పదార్థాలు, అందులో బ్రౌన్ షుగర్ ఉంది. తను కవర్ విప్పి చూసేసరికి దాంట్లో ఒక ఇంజెక్షన్ బుడ్డి, ఒక సిరంజి ఉంటుంది. లేదు లేదు, ఇది మీరు తీసుకెళ్ళిపోవాలంటాడు. అయ్యా ఇది నాకు మీరు ఇవ్వకూడదు, మీరు దీన్ని ఏ బయటపడేస్తారో ఎక్కడేస్తారో నాకు సంబంధం లేదు, మీరు బాబాను ప్రార్థించండి, నేను ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల నా భార్యాబిడ్డలు నా నుంచి దూరమైపోయారు, అదేవిధంగా నేను పూర్తిగా వీటికి బానిసైపోయాను, ఇప్పుడు వీటిని వదిలేయాలనుకుంటున్నాను, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను, అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని చెప్పి మీరు కూడా బాబాను ప్రార్థించండి అని చెప్పి కన్నీటితో వేడుకుంటాడు. అప్పుడు ఆ పూజారి వాటిని పక్కన పెట్టుకొని బాబాకు మనస్ఫూర్తిగా నివేదన చేస్తాడు, అతని జీవితం బాగుపడేలాగా చూడు తండ్రి, ఎంతో ఆర్తితో నీ దగ్గరికి వచ్చాడు, వీటన్నింటినీ వదిలేసేలాగా అనుగ్రహించు అని చెప్పి ప్రార్థిస్తాడు. తర్వాత సంవత్సరానికి ఆ మత్తు పదార్థాలు ఇచ్చిపోయినటువంటి వ్యక్తి భార్యా బిడ్డతో షిరిడీకి వస్తాడు. వచ్చి పూజారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆ రోజు మీరు బాబాకు చేసినటువంటి ప్రార్థన వల్ల మీరు ఆ రోజు నా చేతి నుంచి ఆ బ్రౌన్ షుగరు, అదేవిధంగా ఆ సిరంజి తీసుకోవడం వల్ల నేను పూర్తిగా వాటికి దూరమయ్యాను, నేను మారిపోయాననేటువంటి విషయం తెలిసి నా భార్య మళ్ళీ నా వద్దకు వచ్చింది, నా కొడుకుని తీసుకొని మళ్ళీ బాబా దర్శనం చేసుకొని వారికి కృతజ్ఞత తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తాడు. బాబా వద్దకు వచ్చినటువంటి అనేక మంది భక్తుల అనుభవాలను స్వయంగా విన్నారు, చూశారు ఆ పూజారి. బాబా ఇచ్చినటువంటి ఇటువంటి అనుభవాలతోటి అక్కడ ఉన్నటువంటి మూర్తి, అది కేవలం శిల కాదు, అది సజీవ మూర్తి అనేటువంటి దాంట్లో ఆ భావనలోనే ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఇప్పటికీ కూడా చాలామందికి ఆ పూజారి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఉదయం నేను కాగడహారతికి పోయినప్పుడు బాబా యొక్క మూడ్ ఒక రకంగా ఉండేది, వారి ఫేస్లో ఉన్నటువంటి ముఖ కవలికలు ఒక రకంగా ఉంటాయి. ఎప్పుడైనా నేను మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళినప్పుడు అప్పుడు సూర్యభగవానుడి వల్లే తేజస్సుతో ఉంటారు, సాయంత్రం పూట డ్యూటీకి వెళ్ళినప్పుడు సేజహారతి సమయంలో పున్నమి చంద్రుడిలాగా వారి మోము వెలిగిపోతూ ఉంటుంది. ఒక పూటకు ఉన్నటువంటి హావభావాలు మరొక పూట ఉండవు. అది శిలాని ఎలా అనగలుగుతాము? అది సజీవ మూర్తి. అందుకనే మన హావభావాలు ఏ విధంగా అనేక సందర్భాల్లో మారుతూ ఉంటాయో, బాబా యొక్క మూర్తి హావభావాలు కూడా అలానే మారుతూ ఉంటాయనేటువంటి విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. బాబాను మనం స్వచ్ఛంగా ప్రేమిస్తే, ఆయన ఉన్నారనేటువంటి ఉనికిని మనం ఎప్పుడూ గమనిస్తే, ఎప్పుడూ కూడా మనల్ని బాబా ఇబ్బందుల్లో పడనివ్వడు,
ప్రతిసారి కూడా మనల్ని సరైనటువంటి దారిలోనే ఆయన పెడతారు. ఒక సాయి బంధువుల కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. తమకున్నటువంటి ఒక్కగానొక్క కుమార్తె వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. ఒక సంబంధం బంధువుల ద్వారా వస్తుంది. వరుడు చక్కగా చదువుకున్నాడు, ఆజానుబాహుడు, అందగాడు, సిరి సంపదలకు ఏమాత్రం కూడా లోటులేదు. తమ బిడ్డ ఆ ఇంటికి వెళ్తే సుఖపడుతుందనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకుంది. కానీ పెళ్ళికి ముందు జాతకాలు చూపెడతారు కదా, తల్లి వెళ్ళి జాతకాలు చూపెడుతుంది. చూపెడితే జ్యోతిష్యుడు చెప్తాడు, జాతకాలు కలవట్లేదు, ఈ సంబంధాన్ని వదులుకోండి అని చెప్తాడు. కానీ భర్తకేమో ఈ జాతకాల పట్ల, దీని పట్ల నమ్మకం ఉండదు. ఏం అవసరం లేదు, మగపిల్ల వాళ్ళు తొందర పెడుతున్నారు, మన బిడ్డ సుఖపడమే మనకు ముఖ్యము, ఆ ఇంటికి వెళ్తే మహారాణిలా చూసుకుంటారు, మనం వివాహం కుదుర్చుకోవాల్సిందే అని చెప్పి భర్త అంటాడు. భార్య బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది, బాబా ఈ పెళ్ళిని ఎలాగైనా సరే నువ్వే ఆపాలి, ఎందుకంటే నేను బలవంతం చేస్తే భార్యాభర్తల మధ్య మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి, అనవసరంగా అశాంతి చెలరేగుతుంది, నేను నా ప్రమేయం ఏమాత్రం లేకుండా నీవే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలి అని చెప్పి బాబాని ప్రార్థిస్తుంది. తర్వాత రెండవ రోజు తన భర్త మిత్రుడు ఒకరు ప్రముఖ జ్యోతిష్యుడు, చాలా పట్టణాల్లో జ్యోతిష్యం చెప్తారు, తను ఎవరింటికి వెళ్ళడు. అటువంటి జ్యోతిష్యుడు స్వయంగా వారింటికి వెళ్తాడు. వచ్చిన తర్వాత మిత్రులిద్దరూ కూడా కుశల ప్రశ్నలు వేసుకొని ఆ తర్వాత తమ కూతురు వివాహానికి సంబంధించినటువంటి విషయాన్ని స్వయంగా ఆ సాయి బంధువు భర్తే తన మిత్రుడికి తెలియజేస్తాడు. ఆ మిత్రుడు ఇద్దరు జాతకాలను పరిశీలించి చెప్తాడు, అనవసరంగా నువ్వు ఇబ్బందుల్లో పడతావు, ఈ సంబంధం చేసుకోవద్దు అని అంటాడు. ఇతను కన్విన్స్ కాకుండా, ఏమవుతుంది జాతకం కుదరకపోతే, ఆ పిల్లవాడి పరిస్థితి బాగానే ఉంది కదా, మంచి ఉద్యోగం ఉంది కదా అంటే తన అనుభవాలన్నీ కూడా చెప్తాడు. ఇలానే ఏమీ కుదరకుండా చేసుకున్నటువంటి వివాహాలు, ఈరోజు నీ అల్లుడు బాగున్నాడు కానీ జాతకాలు కలవకపోతే నీ అల్లుడికి జరగకూడనిది జరిగితే, ఆ కుటుంబంలో రాకూడనటువంటి విపత్తు వస్తే ఏం చేస్తావని అడుగుతాడు. అప్పుడు ఆలోచనలో పడతాడు, దాంతో ఆ సంబంధం విరమించుకుంటాడు, పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మనకు నష్టం వాటిల్లేటువంటి పని జరుగుతుందంటే ఆ విషయంలో మనం మొండిగా ముందుకు వెళ్తుంటే బాబా ఎవరో ఒకరి రూపంలో ఒక మాట చెప్పిస్తాడు. ఆల్రెడీ భార్య జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి అది కాదు కుదరదు అని చెప్పినా సరే మొండి పట్టుదలకు పోయాడు. కానీ మిత్రుడు వివరంగా చెప్పడం వల్ల, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మకపోయేటువంటి వాడు, బాబా ఎవరి చేత చెప్పిస్తే అది విశ్వసిస్తారో వారి చేతనే చెప్పిస్తాడు. అందుకని ఎప్పుడూ కూడా ఇంటికి రానటువంటి ఆ ప్రముఖ జ్యోతిష్యుడు ఇంటికి వచ్చేలాగా బాబా ప్రేరణ ఇచ్చాడు. దాంతో తనను నమ్ముకున్నటువంటి కుటుంబం, ఒక జనరేషన్ అంటే అమ్మాయి వివాహము, అమ్మాయి జీవితం అంటే ఒక జనరేషన్కి సంబంధించినటువంటిది, ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా బాబా ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడండి. తన భక్తుడి యొక్క జీవితాన్ని ఎప్పుడు బాబా అనాలిసిస్ చేస్తూనే ఉంటాడు. ఏ సమయానికి వీడికి ఏది కావాలి, వీడు ఏదైనా ప్రమాదంలో పడబోతుంటే ఏ విధంగా అడ్డు మనం పడాలి అనేటువంటిది బాబా మనల్ని పరిశీలిస్తూనే ఉంటారు. చాలామంది జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటో తెలుసా, ఆ పనిని మనం ముందుకు తీసుకెళ్తే మనం ప్రమాదంలో పడతాం. అందుకనే బాబా ఆ ప్రమాదంలో పడకుండా మనల్ని ఆ పనికి అడ్డుకట్ట వేసి మనల్ని ఉన్న చోటనే స్థిరంగా ఉండమంటాడు. బాబా ప్రేమ ఎంత గొప్పదంటే తన భక్తుడికి ఏ నష్టం వాటిల్లినా, ఏ కష్టం వచ్చినా అది తనదిగా భావిస్తాడు. అందులో నుంచి తన వాణ్ణి ఎంత తొందరగా బయట వేయాలి. సంస్థానంలో ఆ పూజారి షిరిడీ వదిలి వెళ్తా అంటే ఏ విధంగా తల్లి తన కొడుకు దూరం కాకుండా పరితపిస్తుందో, ఆ పూజారి కోసం బాబా స్వయంగా ఆ వృత్తపకీర్ రూపంలో దిగివచ్చి నువ్వు వెళ్ళడానికి వీలేదు, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాడే, ఆ విధంగా బాబా మన కోసం అంతగా పరితపిస్తారు. ఆయన తపన నిజంగా చాలా గొప్పది. ఆయనలాగా మన కోసం తపించేటువంటి బంధం ఏది ఉండదు, ఒక్క సద్గురు బంధం మాత్రమే మన కోసం తపిస్తుంది. ఈ విషయాన్ని మనందరము గుర్తెరిగితే
మనకు గొప్ప అనుభవాలు కలుగుతూ ఉంటాయి. బాబా పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. నా కోసమే ఆయన ఉన్నారు, ఆయన నావారు అనేటువంటి భావన ఎప్పుడూ మన మనసుల్లో సుస్థిరంగా ఉండిపోతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.